ఎవరు ముఖ్యమైన విఐపి కార్ లో వస్తున్నారురా అన్ని కరెక్ట్ గా షూట్ చేయాలి అర్థమైంది కదా చాలు జాగ్రత్త కమ్ ఎక్స్క్యూజ్ మీ ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది బాగా ఆలోచించుడు ప్యూన్ రంగస్వామి కదరా అయ్యో వీడిని కూడా కెమెరాలు షూట్ చేసావా ముందా కెమెరా తీసుకెళ్లి ఫెడల్ తో క్లీన్ చేయరా రే రంగస్వామి నువ్వెప్పుడు కింగ్ స్వామి అయినవరా నీతో మాట్లాడే టైం లేదు కమ్ ఆన్ ఇదేంట్రా మొగోడి కార్ వేసి వేసి తీసుకొచ్చావు సారీ సిస్టర్ కార్ జాగ్రత్తగా చూస్తుండు ఒరే పాపిస్తుడా అబ్దుల్ కలాం గారు అంబాసిడర్ లో వెళ్తున్నారు నీకు మాండ్యో కావాల్సి వచ్చిందిరా అందుకే నేను ప్రార్థిస్తున్నాను స్వామి అటు మా అమ్మా నాన్నలు కూడా వా ఇటు శేషారత్నం కూతురు బాధ లేకుండా మమ్మల్ని కాపాడు తండ్రి వీరులారా ఇలా దయచేయండి ఏమిటండి మమ్మల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నారు ఒరే మనల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నాడంటే వీడికి ఏదో బాధ ఉందన్నమాట ఏమిటండి మీ బాధ ఈ బొమ్మలు అమ్ముతారా ఇవి బొమ్మలు కావు నాయన అందమైన కన్నె పిల్లలు కన్నె పిల్లలా ఏమయ్యా రాళ్ళకి ఆ డాళ్ళకి తేడా తేలినంత బెరివెదలు అనుకున్నావా ఒరే వీడెవడో పిచ్చాసుపత్రికి ఎక్కడ ఉన్నాడు పారిపోదాం ఆగండి బాబు వీళ్ళు ఒకప్పుడు నిజంగా అందమైన కన్నె పిల్లలే మా గురువు గారు హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేసుకుని ఈ గుడికి దర్శనార్థమై వచ్చారు డబ్బు అందము ఉన్నదన్న అహంకారంతో మా గురువు గారిని అవమానించారు అప్పుడు ఆయన కోపం వచ్చి వీళ్లను చలం లేని ప్రాణుల్లాగా ఉండమని శపించారు అయ్యో పాపం ఇక వీళ్ళ బతుకంతా ఇంతేనా వినండి మరి అప్పుడు వీళ్ళు మా గురువు గారి పాదాల మీద పడి హోరున విలపించారు అప్పుడు ఆయన జాలిపడి వీళ్లకు తరుణోపాయం చెప్పారు త్వరగా చెప్పండి ఇద్దరు యువకులు కలిసి ఏడు పుణ్యకార్యాలైనా సరే మూడు పాప కార్యాలైనా సరే చేయాలన్నా ఆ పాప కార్యాలు ఏమిటో చెప్పండి చేసేస్తాం ఒక ప్రాణిని చంపడం ప్రాణ స్నేహితుల్ని విడదీయడం పాపురాల్ని కోల్చడం కొంపల్ని కాల్చడం పెళ్లి సంబంధాల్ని పేర్చడం లాంటివి ఇందులో మీరు మూడు పాప కార్యాలు చేస్తూ బాగా తన్నులు తిన్నారంటే మూడు వాయిదాల్లో వీళ్లకి నిజస్వరూపాలు వస్తాయి కొబ్బరికాయకి వైరంతా ఏమిరా నాన్నా ఇది మామూలు కొబ్బరికాయ కాదు కొండలు పేల్చే పాంబులు మందు ఇందులో బాగా కూరాం అయ్యో వదిలేకు పేల్తుంది ఇంకెందుకురా ఇది ఆ క్లాస్ అమ్మాయిలు చెప్పారు ఒక కొంప కూల్చమని అందుకే మన ఇంటి చుట్టూరా కొబ్బరి పాములు ఇంక అలా అలా పెట్టాం కావాలంటే చూడండి అయ్యో గురువయ్యప్పరే ఎవరు కొంప కూల్చమంటే మన కొంపకే పెట్టారే ఉంటారా అలా చూస్తే నిలబడ్డారే ఉంటండి వెడి తీయండి తొందరగా తీయండి ఈ కొబ్బరి బాంబులతో ఎవడి కొంప కూల్చాలో ఏం పరయ త్వరలో నేను మునిమనవలు నెత్తుకునేలాగా చేయతండి సంకలో చేపలు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా అదే ఈ తలగ నిండా చీమలు దోమలు ఏనుగులు ఏనుగులు కాదు ఈగలు ఉంటే వాటిని దులపటానికి ఏట్లోకి వెళ్ళాం బామ్మా అవునవును ఈగల్ని దోమల్ని దులపటానికి ఏట్లోకి వెళ్ళారా అవును కొత్త తిండిలో ఇన్ని జంతువులన్నీ ఎక్కడేరా ఉండవని అక్కడికి వెళ్ళక తెలిసింది అది తెలిసిన వెంటనే వచ్చేసాం అవునవును ఒరే నా మనవాళ్ళు అబద్ధాలు కూడా చెప్పగలరని నాకు ఇప్పుడు తెలిసింది ఇంట్లో పెళ్ళాలను వదిలేసి మీరెళ్ళి వీధిలో పడుకుంటే ఊరు వాడ చెవులు కొరుక్కుంటారా నా పెళ్ళైన కొత్తలు మీ తాతగారు ఏడాది వరకు కాళ్ళకి చెప్పులు వేసుకుని వీధి గుమ్మం దాడితే ఒట్టు బామ్మా నిజం చెప్పేస్తాను బామ్మ రే నువ్వు ఉండరా బామ్మ అసలు సంగతి ఏమిటంటే మా పెళ్లిలు గాని సవ్యంగా జరిగితే మూడు శుక్రవారాలు గుళ్ళో పడుకుంటావని దేవుడికి మొక్కున్నాం బామ్మ మరా మొక్కు సంగతి చెప్పవేరా అయ్యా ఇప్పుడేగా తెలిసింది అంతేకాదు బామ్మ రాత్రంతా ఉపవాసం కూడా ఉన్నాం మా నాయనే ఉపవాసం చేశారా నేను మీ ఇద్దరికి మీ తాతగారు మొండితనం వచ్చింది అనుకుంటున్నానే కాని నా భక్తి కూడా అబ్బింది అనుకోవట్లేదురా నాయన బామ్మ నన్ను కూడా ఇదిగో అమ్మాయిలు నా మనవరు రాత్రంతా ఉపవాసం ఉన్నారంటే కాస్త పలహారాలు ఏర్పాటు చేయండి వెళ్ళండి రా నాయన రే సాయంత్రం తొందరగా వచ్చేసాయి అంతరగా సినిమాకి వెళ్దాం
ఏంట్రా ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా సడన్గా సెలెక్ట్ అయిపోయావేంటి రై ఇక్కడ ఎవరిని చూసినా శ్వేతలాగా శ్వేత ఫ్రెండ్స్ లాగా కనిపిస్తున్నారా అందుకని అందుకని ఇక్కడ బే బే అది కాదురా బే బే సర్లే సాయంత్రం తొందరగా వస్తారా శ్వేతం తిప్పేసి బే వస్తావా రావా బే 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 యా యా కొలంబస్ 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 ఎక్స్క్యూజ్ మీ మేడం ఇక్కడ ఉందా స్టూపిడ్ ఓ నీ దగ్గర ఉందా ఎక్స్క్యూజ్ మీ సిగరెట్ ఉందా ఉందా లేదా అరే చెప్పవే బాబు ఉందా లేదా చెప్పమంటే అదే నీతోటి అబ్బా మాట్లాడవే బాబు సిగరెట్ ఉందా లేదా అరే నిన్నేనా అడిగేది సిగరెట్ ఉందా లేదా జేబులు ఎంత ఉన్నాయి ఆహా రూపాయి సిగరెట్ కొనుక్కోడానికి డబ్బులు లేవు కానీ నీకు చెక్ షర్ట్ జీన్స్ ప్యాంట్ ఏం చేస్తావు రూపాయి తోటి అవును బాబు ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు బై రోడ్ నడిచెళ్తావా బస్సులో వెళ్తావు అమ్మా టికెట్ లేదు వితౌట్ టికెట్ వెళ్ళిపోతావా చెప్పవే బాబు మాట్లాడమండి అరే రూపాయి జేబులో పెట్టుకొని అమ్మాయిలకి బీట్ కొట్టడానికి వచ్చావా బాబు బాబు నువ్వు ఒక్కడే వచ్చావా ఇంకేదైనా బ్యాచ్ దిగిందా అంత సీరియస్ చిత్రం అండి ఏంటి పడుకొని ఉత్తరావా కొడతావా కొట్టు కొట్టవా కొట్టు 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 కొట్టరా ఏంటి చూడమ్మా ఇందాక నుంచి అడుగుతాను ఒక్క మాట సమాధానం చెప్పడం ఏం పౌరుషం లేదా వినపడదా చెవుడా లేకపోతే మూగడదా పబ్లిక్ లో ఓర్పు సహనం ఎంత వరకు ఉన్నాయో చూడటానికే ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టాం సార్ అంతే సార్ ఐఎమ్ వెరీ సారీ వన్స్ అగైన్ సార్ ముందే చెప్పుంటే గొడవ అయ్యేది కాదు కదా నాకు బాగా మాట్లాడచ్చు బాగా మాట్లాడతాను గుడ్ మార్నింగ్ సార్ ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలీ సారీ సార్ లేట్ అయింది షట్ అప్ ఒక మనిషి ఒక నిమిషం ఆఫీస్ లేట్ గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో ఆఫీసర్కి ఎంత కష్టమో తెలుసా నీకు ఏలించి ఎవరు ఆఫీస్కి లేట్ గా రావడానికి లేదు ఆయన ఒకరు తప్ప డోంట్ టాక్ నేను ఇక్కడ ఆఫీసర్ నా ఎదురుగాని ఈ ఆఫీసుకి ఎండీ లాగా తెగరెచ్చిపోతున్నావే పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగల పెట్టేస్తాను మర్యాదగా బయటకెళ్ళు పిలిచినప్పుడు రా అది కాదు కృష్ణ కృష్ణ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్వి క్లాస్ మేట్వి అనుకుంటున్నావా నేనిక్కడ ఆఫీసర్ ని నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్ బి అది కాదు నేను చెప్పేది షట్ అప్ అండ్ గెట్ అవుట్ అరే ఇంకా నిలబడే ఉన్నావే కూర్చో థ్యాంక్ యూ సార్ సీ మిస్ జూలీ ఆఫీస్కి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డామన్నదే సిన్సియారిటీ నేను చూడు ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడిచావు ఏ రోజు నువ్వు కాలేజీకి టైం ప్రకారం వచ్చావు కనుక టైం ప్రకారం వచ్చి నేను ప్యూన్ అయ్యాను టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమపడి చదివాను ఎంత కష్టపడి పరీక్షలు రాశాను ఏంట్రా నువ్వు రాచింది కాపీలా దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా వెళ్ళు బాగా కష్టపడు పైకిరా పైకిరా నీకు అర్థమైనట్లేదు వెళ్ళు ఇట్స్ ఆల్ రైట్